నమస్కారం ప్రసాద్, ముజస్నా ప్రసాద్, టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1033కి అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి మార్చ్ 26, 2021 టైం వచ్చేసరికి 6:30 PM అవుతుంది. ఇప్పుడు అనుకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి పోకో X3 Pro అయితే లాంచ్ అయిపోతున్న విషయం అందరూ తెలిసిందే. మార్చ్ 30 ఇండియాలో అఫీషియల్గా దీన్ని లాంచ్ అయిపోతున్నారు. 20,000 రూపాయల లోపు ఇది ఫస్ట్ ఫోన్, స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్తో వస్తున్న ఫోన్. అండ్ ఎంత ప్రైస్ పెడతారు ఎగ్జాక్ట్గా మనకేం తెలియదు. 20,000 రూపాయల లోపు అని చెప్పేసి మాత్రం హింట్ అయితే ఇస్తున్నారు. అండ్ దీని లోపల చూసుకుంటే మాత్రం బాక్స్ లోపల మేడ్ ఆఫ్ మ్యాడ్, వీళ్ళు ఇదే ఎక్కువ టీజ్ చేస్తూ ఉన్నారు, మేడ్ ఆఫ్ మ్యాడ్ అని చెప్పేసి. ఇక్కడ లోపల చూస్తే స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ కూడా టీజ్ చేస్తున్నారు. 860 ప్రాసెసర్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది డమ్మీ ప్రాసెసర్, నిజం ప్రాసెసర్ రేట్లే కానీ చూడడానికి అయితే ప్రాసెసర్ లాగే ఉంది ఇది. అండ్ దీన్ని మనం ఇక్కడ పెట్టాం అనుకోండి, ఇక్కడ ఒక మ్యాగ్నెట్ లాగా ఇచ్చారు, దీనిలో పెడితే ఇక్కడ చూడొచ్చు ఎక్స్ బాగా డిజైన్ చేశారు దీన్ని. ఇక్కడ క్వాల్కమ్ షైన్ అవుతుంది అండ్ ప్రాసెసర్ థీమ్ షైన్ అవుతుంది. ఇది ఇన్విటేషన్ అయితే పోకోది, కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఇంతే ఇంకా బాక్స్లో అయితే చూద్దాం మరి ఎలా ఉంటుందో పోకో X3 Pro అండ్ ఎంత ప్రైస్లో తీసుకొస్తారో మనకి నెక్స్ట్ వీక్లో తెలిసిపోతాయి. అండ్ ఇంకా నెక్స్ట్ రియల్మీ గురించి మాట్లాడుకోవాలి. నెక్స్ట్ న్యూస్, Realme 8 5G తొందరలో తీసుకొస్తామని చెప్పేసి మాధవ్ అయితే కన్ఫర్మ్ అయితే చేశాడు. Realme 8 5G అంటే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్తో రాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ ఇది బడ్జెట్లో తీసుకొని వస్తారు. Realme 8కి 8 Pro కి మధ్యలో ఉంటుందని చెప్పేసి ప్రైస్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మరి Realme 8 5G తీసుకొచ్చే ఆలోచన ఉంటే మరి ఇప్పుడు ఈ Realme 8 సిరీస్ ఏమి తీసుకొచ్చినట్లు నాకు అర్థం కావట్లేదు. హడావుడి Redmi Note 10 Pro Max వచ్చేసినాయి, సో మేము కూడా తీసుకొచ్చేసేయాలి. మళ్ళీ సేల్స్ కొన్ని ఇటైన వస్తాయి కదా, సో ఆ ఉద్దేశంతో వీళ్ళు ఇలా తీసుకొచ్చినా అర్థమవుతుంది. చూద్దాం మరి 5G ఫోన్స్ ఎప్పుడు తీసుకొస్తారు. అండ్ Realme C సిరీస్ ఫోన్స్ కూడా మనకి నెక్స్ట్ మంత్లో అయితే రాబోతున్నాయి. సో రియల్మీ అసలు అయితే రెస్ట్ తీసుకోదన్నమాట, ఎవ్రీ మంత్ అయితే మాకు పని అయితే పెడుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి 5G సంబంధించి, 5G ఏం తెలిసిందే, ఇది లాంచ్ అవ్వకముందు మాత్రం విపరీతమైన హైప్ ఉంది దీనికి. ఇది మన రిపబ్లిక్ డే రోజు లాంచ్ అయింది, తర్వాత హైప్ మొత్తం పోయింది. ఏమీ లేదు దానిలో, టప్ప 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 కొట్టుకోవడం తప్పితే స్క్రీన్ని. 3.2 రేటింగ్ ఉంది ఇప్పుడు ప్లేస్టోర్లో. ఇప్పుడు దీన్ని యాప్ స్టోర్ కూడా తీసుకొని రాబోతున్నారు. ఇప్పుడు యాప్ స్టోర్ ఐప్యాడ్ కూడా మీరు ఈ గేమ్ అయితే ఆడుకోవచ్చు. సో మీ స్క్రీన్స్ కూడా డ్యామేజ్ చేసుకోవచ్చు, ఐఫోన్ స్క్రీన్స్, ఐప్యాడ్ స్క్రీన్స్. అండ్ ఏమి మోడ్స్ లేవు, ఏదో టీమ్ డెత్ మ్యాచ్ తీసుకొస్తామని చెప్పారు, అది కూడా ఏం లేదు. ఈ ఐఫోన్ కూడా ఈ గేమ్ అయితే ఇప్పుడు తీసుకొని వస్తారు. అండ్ నెక్స్ట్ మనకి వన్ప్లస్ 8 సిరీస్తో కంపేర్ చేస్తే, వన్ప్లస్ 9 సిరీస్ ప్రీ ఆర్డర్స్లో విపరీతంగా డామినేట్ చేసినాయి. వన్ప్లస్ 9 సిరీస్ ప్రీ ఆర్డర్స్ చూసుకుని లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే 324% ఎక్కువ ప్రీ ఆర్డర్స్ అయితే నమోదు చేసినాయి. అందుకే వన్ప్లస్ ప్రైజులు పెంచుకుంటూ పోతుంది. దాని క్రేజ్ అయితే తగ్గట్లేదు, కొంటున్నారు, ఎంత పెట్టినా కొంటూనే ఉన్నారు, తిట్టే వాళ్ళు తిడుతూనే ఉన్నారు. సో అవన్నీ పట్టించుకోరు వాళ్ళు. కంపెనీకి ఏం కావాలి, లాభాలు. లాభాలు వచ్చినంత వరకు వాళ్ళు ఏం పట్టించుకోరు. నెక్స్ట్ మనకి ఫేస్బుక్ యూజర్ అంటే అందరూ ఉంటారు, అందరూ మనం ఫేస్బుక్ యూజర్సే. కాకపోతే ఈ అమ్మాయి ఒక పోస్ట్ అయితే పెట్టింది. అమ్మాయి పేరు వచ్చేసరికి అమ్మాయి హాల్, ఈమె 17 ఏళ్ళ యూకే గర్ల్. సో ఈమె మా పోస్ట్ చూసుకుంటే మాత్రం ఈమె నైట్ ఐఫోన్ని ఛార్జింగ్ పెట్టి పక్కన పెట్టి పడుకుంది, తర్వాత అది కాలిపోయి ఫేస్ కూడా కొద్దిగా డ్యామేజ్ అయితే చేసింది. సో ఈమె ఇంతకుముందు ప్రీవియస్ పిక్చర్స్ చూసుకుంటే iPhone 10 ఏమో యూజ్ చేస్తుంది. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసి మనకి బాటమ్ అయితే డ్యామేజ్ అయ్యి కనిపిస్తూ ఉంది, గ్లాస్ బ్రేక్ అయినట్టు కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇది మేబీ ఇంపాక్ట్ అయి ఉండొచ్చు. ఎప్పుడైనా మీ ఫోన్స్ హార్డ్ ఇంపాక్ట్ పడి అనుకోండి, కింద మీ ఫోన్లు పడి అనుకుంటే మాత్రం ఏమన్నా బెండ్ చొట్ల పడ్డం కానీ ఈ ఏరియాలో, బాటమ్ ఏరియాలో అండ్ గ్లాసులు బ్రేక్ అవ్వడం కానీ ఇట్లాంటి జరిగినాయి అంటే మాత్రం బ్యాటరీ ఉన్న దగ్గర ఒకసారి చెకప్ చేయించుకోండి. అంటే దాన్ని మొబైల్ని తీసుకెళ్ళి ఫిజికల్ చెకప్ చేయించండి, ఎందుకంటే లోపల బ్యాటరీ కొద్దిగా బెండ్ అయినా కానీ మీరు ఛార్జింగ్ పెడుతున్నప్పుడు అయితే బ్యాటరీ కాలిపోవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి, సెల్స్ డ్యామేజ్ అయితే. సో అది మిస్టేక్ అయి ఉంటుంది. సో ఇది నేను అందరికీ చెప్తున్నా ఇది. సో హార్డ్ ఇంపాక్ట్ పడి ఏమన్నా డ్యామేజ్ అయింది అనుకోండి మీ ఫోన్, ఒకసారి మాత్రం చెక్ చేసుకోండి బ్యాటరీ ఏరియాని. నెక్స్ట్ మనకి యాపిల్ కోఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఫస్ట్ జాబ్ లెటర్ని వేలం వేసిన విషయం తెలిసిందే. ఇది ఎంత పలికిందంటే వేలంలో 1,60,000,000 పలికింది వేలంలో. నెక్స్ట్ మనకి అమెరికా ట్యాక్స్ ఫెయిర్నెస్ ATF ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే, కోవిడ్ 19 వల్ల మార్చి 2020 నుంచి ఫిబ్రవరి 2021 వరకు అమెరికాలో 8 కోట్ల మంది జాబులు కోల్పోయినట్లయితే వీళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ అమెరికాలో ఉన్న 657 బిలియనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం వాళ్ళ ఆస్తులు పెంచుకున్నట్లు చెప్తూ ఉన్నారు. ఎక్కువగా సంపాదించేసరికి కోవిడ్ టైంలో గూగుల్ ఫౌండర్స్ అయితే ఎక్కువ ఆస్తులు అయితే పోగేసుకున్నారు. నెక్స్ట్ మనకి నాసా ప్రిజర్వెన్స్ పంపించిన విషయం తెలిసిందే మార్స్లోకి. అండ్ దీంతోపాటు ఇంజెన్యూటీ అని చెప్పేసి చిన్న హెలికాప్టర్ని కూడా పంపించింది, దాంతోపాటు చక్రాలు కొట్టడానికి మార్స్ మొత్తం ఇది ఇప్పుడు మార్స్లో అయితే తిరుగుతుంది. తిరిగి అక్కడి నుంచి
ఏదైతే ఫోటోస్ ఇవన్నీ ఉంటాయి కదా మార్స్లో, అవన్నీ భూమికి అయితే పంపిస్తూ ఉంటుంది. ఇది ఏప్రిల్ 8వ తారీఖు నుంచి డ్యూటీ ఎక్కబోతుంది. ఏప్రిల్ 8వ తారీఖు నుంచి ఈ హెలికాప్టర్ అయితే మార్స్లో అయితే తిరుగుతూ దాని పని అయితే చేస్తుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి, షామీ ఆఫ్లైన్ పైన కాన్సన్ట్రేషన్ మొదలుపెట్టింది. ఆఫ్లైన్లో షామీ డిఫరెంట్ థీమ్, అసలు వెళ్ళి ఫోన్ కొనాలంటే మాత్రం ఏదైనా ఇయర్ ఫోన్స్ కానీ లేకపోతే వారంటీ ఏదో ఒకటి తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆఫ్లైన్ ఇంకా పెంచుతుంది. నార్మల్గా అయితే షామీ ఆఫ్లైన్ స్టోర్స్ చూసుకుంటే మాత్రం 3000 ఉండేవి, ఇప్పుడు 6000కి అయితే పెంచబోతున్నారు. అండ్ ఆథరైజ్డ్ స్టోర్స్ ఉంటాయి కదా, ఎంఐ ఆథరైజ్డ్ స్టోర్స్, ఇవి వచ్చేసరికి 15000 నుంచి 30000కి అయితే పెంచబోతున్నారు. దీనికోసం వీళ్ళు ఏకంగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. దీనివల్ల 10000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి షామీ అయితే చెప్తుంది. సో చిన్న చిన్న గ్రామాలకు కూడా షామీ ఆఫ్లైన్ స్టోర్స్ తీసుకెళ్తామని చెప్పేసి షామీ అయితే చెప్తుంది. విషయం మనకి iPhone 11 Pro 1 మంత్ ఐస్ గడ్డలు, అంటే గడ్డ కట్టిన ఐస్ రివర్లో పడిపోయి ఐస్లో గడ్డ కట్టుకుపోయి బయటకు వచ్చింది 1 మంత్ తర్వాత. అయినా కానీ ఇది పనిచేస్తుంది. సో ఇంక వివరాల్లోకి వెళ్తే సీటీవీస్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఒక మహిళ 50వ పుట్టినరోజు నదిలో వెళ్తుండగా ఫోన్ నదిలో వాటర్లో అయితే పడిపోయింది. సో అది తీయడానికి 2 డేస్ ట్రై చేశారు కానీ దొరకలేదు. తర్వాత మంచు గడ్డ కట్టుకుపోయిన తర్వాత 1 మంత్ తర్వాత ఫోన్ ఫైండ్ అవుట్ చేశారు. ఫైండ్ అవుట్ చేసి ఇది ఉంటుంది కదా మనం ఫిష్ వేటాడే దానికి ఐస్కాంతం పెట్టి ఫోన్ని బయటికి అయితే తీసుకొని వచ్చారు. సో బయటకు వచ్చిన తర్వాత ఫోన్ అయితే పనిచేస్తుంది. సో ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం. ఐఫోన్స్ ఇంతకుముందు ఇట్లనే చాలా అయితే కనిపించినాయి. మిగతా ఫోన్స్ ఎందుకు కనపడవో నాకు అర్థం కాదు, ఎందుకంటే ఎక్కువ అక్కడ మిగతా ఫోన్స్ వాడరు, అందుకే ఐఫోన్స్ కనిపిస్తున్నాయి మనకి ఎక్కువ నదుల్లో ఈత కొడతా. నిజమే మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ కంట్రోలర్స్ అయితే తీసుకొని వచ్చింది ఇండియాలోకి. ఇవి కొద్దిగా డిఫరెంట్గా ఉండే, నార్మల్ కంట్రోల్స్ అయితే కాదు, కొద్దిగా స్పెషల్ ఎడిషన్ లాగా అనమాట. ఇవి ఒకటి వచ్చేసరికి ఎలక్ట్రిక్ వోల్ట్, ఇది వచ్చేసరికి 5890 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇంకోటి వచ్చేసరికి డే స్ట్రైక్ క్యామో, ఇది వచ్చేసరికి 6390 రూపాయలు పెట్టారు. ఇది మేలే అవైలబిలిటీకి తీసుకొస్తామని చెప్తున్నారు ఈ కంట్రోలర్స్ని అయితే. అండ్ నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ జీటీ నియో బాక్స్ అయితే బయటకు వచ్చింది. చూస్తే రియల్మీ X7 Pro బాక్స్ లాగా కనిపిస్తుంది, X7 సిరీస్ బాక్స్ లాగా. అండ్ ఈ తొందరలో తీసుకొని రాబోతున్న రియల్మీ X7 నియో అయితే ఇది 1200 అనుకుంటా, మీడియాటెక్ డైమండ్స్ 1200 ప్రాసెసర్ ఏమో వస్తుంది, చూడాలి మరి ఎప్పుడు తీసుకొని వస్తారో దీన్ని. అండ్ నెక్స్ట్ కూడా మనకి రియల్మీ నుంచి, రియల్మీ టెక్ లైఫ్ అని చెప్పేసి సపరేట్గా బ్రాండ్ అయితే వీళ్ళు క్రియేట్ చేశారు. సపరేట్ బ్రాండ్ వీళ్ళు క్రియేట్ చేశారు లేకపోతే ఏమైనా బ్రాండ్తో వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకుంటున్నారా తెలియదు, కానీ బ్రాండ్ నేమ్ డీతో స్టార్ట్ అవుతుందని మాత్రం చెప్తున్నారు. ఇవన్నీ IoT ప్రొడక్ట్స్ అని డీల్ చేస్తూ ఉంటాయి, అంటే రీసెంట్గా వీళ్ళు ఆన్ చేసినవి ఉంటాయి కదా, సెక్యూరిటీ కెమెరా కానీ, స్మార్ట్ బల్బులు కానీ, వేయింగ్ స్కేల్, ఏవైతే IoT ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ దీని కింద అయితే డీల్ అవుతాయి. మొబైల్ సపరేట్ ఉంటుంది, IoT సపరేట్గా వెళ్ళి డిజైన్ చేసుకుంటున్నట్టున్నారు. సో ఇప్పుడు రియల్మీ టెక్ లైఫ్ అనేది సపరేట్ బ్రాండ్ నేమ్ అయితే అందులోనే అనౌన్స్ చేస్తారు. అండ్ ఫైనల్ న్యూస్ మనకి షామీ నుంచి, షామీ 29వ తారీఖు ఒక ఈవెంట్ ప్లాన్ చేసిన విషయం తెలిసింది గ్లోబల్గా. ఇది MI 11 సిరీస్ అయితే ఈవెంట్ వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అండ్ దీంతోపాటు MI మిక్స్ సిరీస్ కూడా తీసుకురాబోతున్నారు, రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. అండ్ 2 సంవత్సరాల తర్వాత MI మిక్స్ సిరీస్ అయితే వీళ్ళు తీసుకొని వస్తున్నారు. ఈ ఫ్లాగ్షిప్ సిరీస్ వీళ్ళకి మిక్స్ అనేది 2 లక్షలు కూడా ఉంది. ఒకసారి కర్వ్డ్ మొత్తం ఫుల్ స్క్రీన్ ఫుల్ కర్వ్తో కూడా తీసుకొని వచ్చారు ఫోన్ అయితే, గుర్తుండదు మీకు, మీ మిక్స్ ఆల్ఫా సంథింగ్ పేరుతోటి. సో ఇట్లా ఇప్పుడు మీ మిక్స్ సిరీస్లో వీళ్ళు ఇంకా కొత్తగా ఇన్నోవేషన్స్ చేయబోతున్నారు. కెమెరాస్ ఎక్కువ కెమెరాస్ లేకుండా తగ్గిస్తున్నారు. ఒకటే కెమెరా ఇప్పుడు మనకి టెలిఫోటో లెన్స్కి ఉపయోగపడుతుంది, మ్యాక్రో లెన్స్కి ఉపయోగపడుతుంది, అట్లా కొన్ని చేంజెస్ చేసి తీసుకొని రాబోతున్నారు. ఇంకొకటి బ్యాటరీ టెక్నాలజీ చేంజ్ చేయబోతున్నారు. లిథియం అయాన్ కానీ లేకపోతే లిథియం పాలిమర్ కానీ ఇట్లాంటివి కాకుండా కొత్త టెక్నాలజీ తీసుకొని వస్తున్నారు. ఇది వచ్చేసరికి సిలికాన్ ఆక్సిజన్ అండ్ యానోడ్ బ్యాటరీ అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఈ కార్స్లో యూజ్ చేస్తారు ఈ బ్యాటరీ అయితే. సో ఇది ఫాస్ట్గా ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు, ఎక్కువసేపు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అని చెప్తున్నారు. దీని ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది అండ్ బ్యాటరీ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ చేంజెస్తో అయితే బ్యాటరీ అయితే రాబోతుంది, చూడాలి. కొత్త బ్యాటరీ, కొత్త టెక్నాలజీ ఇవన్నీ మనకి March 29వ తారీఖు అయితే కంప్లీట్గా అయితే తెలుస్తాయి ఈ మీ మిక్స్ సిరీస్ గురించి. ఇది ఓవరాల్గా అయితే మాత్రం ఈరోజు టెక్నోస్ అయితే. ఇందాకే A52 A72 కెమెరా రివ్యూ పోస్ట్ చేశాను, A52 గివ్అవే కూడా వస్తుంది. ఆ వీడియో మీరు చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, అక్కడ నుంచి మీరు ఆ వీడియో అయితే చెక్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫర్ షిమ్ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. పిచ్చోడని పెడితే అయిపోయి దీని పేరు. ఇండియా వాళ్ళు పిచ్చోడు కాబట్టి ఇండియాలో దీనికి మేడ్ ఆఫ్ మేడ్ అని పెట్టారు. బయట అంతే కింగ్ పోకో అని పెట్టారు, ఇంటర్నేషనల్గా కింగ్ పోకో అంటారు దీని పేరు. వీటి పేరు ఈ పిల్లకాయ బాగుందా, ఈ పిల్లకాయ బాగుందా, ఏ కాయ బాగుంది, రెండు ముదురు బెండకాయలే. నిన్న క్వశ్చన్ తెలుసా, నిన్న వీడు నిన్ను ఇక్కడ సీటు మీద అంతే నువ్వు ఆకాశంలోకి వెళ్ళిపోయావు, నువ్వు కొట్టి ఇప్పుడు నీ సైజ్ ఆడు, వీడి సైజ్ ఆడు చూడు. నేను మీకు కొద్దిగా ఈ మంత్ అసలు మేము ఎంత కష్టపడతామో నీకు తెలియదు, ఎంత కష్టపడ్డామో కూడా మీకు తెలియదు. కొద్దిగా ఏదో రిలాక్స్ అవుదాం అనుకున్న టైంకి ఏప్రిల్ కూడా
బ్యాటరీ డ్యామేజ్ అయింది, కాలిపోయింది. మొహం కాలిపోతే బాయ్ ఫ్రెండ్ వదిలేస్తారు తర్వాత. మళ్ళీ అందంగా ఉన్నంత వరకే కదా ఎవరైనా పట్టించుకునేది. ఏమంటారు ఫ్రెండ్స్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్లు ఉంటాయి కదా, అవన్నీ అందం మీద పడతాయి. అమ్మాయి అందంగా లేకపోతే మీకు లవ్ వచ్చిద్దా అంత ఫస్ట్ సైట్ మీద? బాయ్. Set my heart on fire.